మాట్లాడకండి బొమ్మల మత్స్యపాయ. పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది బొమ్మల మత్స్యపాయ, జరగబోనది బొమ్మల మత్స్యపాయ, జరుగుతున్నది బొమ్మల మత్స్యపాయ. బొమ్మల మత్స్యపాయ, ఓహో రండి బాబు, రండి రండి, తెచ్చండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమ శివాయ, కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ. ఓం నమ శివాయ, కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు? మాది పాత సాముద్రికం, మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమండవ్, ఇంతవరకు నేను చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఓం నమ శివాయ. ఐ సీ, ఓ టెన్ పందెం వేసుకుందామా? దేనికి వేసుకుందామంటే చెప్తా, చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబే ఏమీ లేదు, ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్ను చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే కోడు, కోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయని ఇంత లిటికెట్ ప్రశ్న చేయడం చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటనే అలా ఉన్నావు, నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా, ఐరన్ లెగ్గు, పాదం పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా? చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకోని 10 రూపాయలు పోవటలే, 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఇరే పంపదీసి, నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తెలుసేంటి? తెలిసేసా. ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు. నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇదిగో. ఆహా ఓహో ఓహో, ఆహా ఆహా ఆ ఓహో, అడ్డే దివ్యంగా 3 వమనంశాలు ఉన్నాయి. 3 వమనంశాలు ఏంటి? చెంపదెబ్బలు, అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది, ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది, అయిపోగానే 2 లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను, నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. కోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయని ఇంత లిటికెట్ ప్రశ్న చేయడం చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటనే అలా ఉన్నావు, నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా, ఐరన్ లెగ్గు, పాదం పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా? చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకోని 10 రూపాయలు పోవటలే, 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఇరే పంపదీసి, నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తెలుసేంటి? తెలిసేసా. ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు. నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇదిగో. ఆహా ఓహో ఓహో, ఆహా ఆహా ఆ ఓహో, అడ్డే దివ్యంగా 3 వమనంశాలు ఉన్నాయి. 3 వమనంశాలు ఏంటి? చెంపదెబ్బలు, అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది, ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది, అయిపోగానే 2 లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది.
లక్షల కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఒక 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను, నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? చిన్న తార్కాణ చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో ఇదిగో ఇక్కడ ఉంది. ఏంటి ఆన? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో తన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసుల ఓం నమ శివాయ. అవునా? అవును ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్ లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయలు అలా ఓడిపోయావు. లెగ్గు బాబు లెగ్గు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గ? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు లెగ్గు, మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవరిచ్చాడు గాడు. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే? ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంప తీసి మీ తమ్ముడు కానీ రాలేదు కదా? లేదు లేదు, ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా. ఓం నమ శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుంది అంటావు? డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అయిన ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో 3వ చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా, పెళ్లి చేసుకోక ముందే కోవాలా? చేసుకున్నాక కుంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాకే నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టి కూర్చొని లగ్గెత్తాయి, పెట్టేస్తా. పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమ శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ ఫ్రంట్ కదండి. దేనికి దేనికి ఏమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్య బాబోయ్ నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోతాలు పెట్టుకుంటారని తెలిస్తే రాగిపోతుంది కదా నిన్ను. ఇప్పుడేమీ కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు? ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లెగ్ మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? పెళ్లిళ్ళకెళ్లి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు, మనమేం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ, అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేర్లు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయినా ఆ అమ్మాయిని మైనే ప్యార్కియా. కనుక మామూలుగానే పెళ్లి చేసుకోవడానికి మార్గం చెప్పు. అయితే ఓ పని చేయి, చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. 2 పెళ్ళిళ్ళా? ఎలాగూ చచ్చిపోయేదాన్ని చేసుకుంటావు గనక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది, ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మినెంట్ ఓం నమ శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నేను 2వ పెళ్లి చేసుకోవద్దు, కనక చెప్పదు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.